हेलो फ्रेंड्स, इंडिया मनम क्रिप्टो बाई चेयालंटे सेवरल एक्सचेंजेस उन्नाय। दांट्लो वन आफ दि फेमिलियर एक्सचेंज कॉइन डीसीएक्स। ई रोजु कॉइन डीसीएक्स लो अकाउंट एला क्रिएट चेसुकोवाली, केवाईसी एला कंप्लीट चेयाली, फंड्स एला ऐड चेयाली, क्रिप्टो करेंसीस बाई अंड सेल ए विधंगा चेयालो ई वीडियो लो चूद्दाम। फस्ट मनम गूगल प्ले स्टोर केल्ली कॉइन डीसीएक्स ऐप नी डाउनलोड चेसुकोवाली। వన్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత క్లిక్ ఆన్ ఓపెన్. సో మనము వన్స్ యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. మనం పైన సైన్అప్ ఫర్ ఫ్రీ పైన క్లిక్ చేయాలి. సో అగైన్ ఇక్కడ మనకి టూ ఆప్షన్స్ వస్తాయి, సైన్అప్ విత్ ఈమెయిల్, లాగిన్ విత్ ఈమెయిల్. మనం ఫస్ట్ టైం కాబట్టి క్లిక్ ఆన్ సైన్అప్ విత్ ఈమెయిల్. మనం నెక్స్ట్ పేజ్లో మన యొక్క ఫుల్ నేమ్, అదేవిధంగా ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. వన్స్ ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ కంటిన్యూ. ఆ తర్వాత మన ఈమెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీని మనం చెక్ చేసుకొని ఇక్కడ ఫిల్ చేయాలి. వన్స్ మనం ఓటీపీ ఎంటర్ చేయగానే నెక్స్ట్ పేజ్లో మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అండ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే నెక్స్ట్ పేజ్లో అగైన్ ఓటీపీ అడుగుతుంది. సో మనకి మొబైల్లో కాబట్టి బై డిఫాల్ట్ ఓటీపీని తీసేసుకుంటుంది. సో వన్స్ మనకి ఓటీపీ ఎంటర్ అయిపోయిన తర్వాత మనకి ఇలా యాప్ ఓపెన్ అవుతుంది. సో మనం యాప్లో ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ బాటంలో అకౌంట్ అన్న బటన్ ఉంటుంది. సో క్లిక్ ఆన్ ఇట్. సో దాంట్లో మనకి సెకండ్ బటన్ ఉంటుంది, అకౌంట్ సెట్టింగ్స్ అని, దానిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి అగైన్ టూ ఆప్షన్స్ ఉంటాయి, కంప్లీట్ కేవైసీ అండ్ యాడ్ బ్యాంక్ అకౌంట్ అని. ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకోండి, కంప్లీట్ కేవైసీ అని. మనకి కేవైసీ వెరిఫికేషన్లో ఆధార్ కార్డ్ కానీ పాస్పోర్ట్ కానీ సబ్మిట్ చేయాలి. అండ్ అదేవిధంగా సెకండ్ డాక్యుమెంట్ ప్లేస్లో మనం పాన్ కార్డ్ని సబ్మిట్ చేయాలి. సో క్లిక్ ఆన్ కంటిన్యూ. సో బిఫోర్ దాట్ ఫస్ట్ మనం మన యొక్క సెల్ఫీని అప్లోడ్ చేయాలి. సో క్లిక్ ఆన్ టేక్ సెల్ఫీ. వన్స్ సెల్ఫీ తీసుకున్న తర్వాత క్లిక్ ఆన్ ఎస్ ఇట్ ఈస్ విజిబుల్. ఆ తర్వాత మనం ఆధార్ కార్డ్ యొక్క ఫ్రంట్ సైడ్ ఫోటో తీయాలి. అండ్ ఆ తర్వాత ఆధార్ కార్డ్ యొక్క బ్యాక్ సైడ్ మనం ఫోటో తీయాలి. సో ఈ రెండింటిని సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లో మనం పాన్ కార్డ్ యొక్క ఫ్రంట్ ఇమేజ్ని సబ్మిట్ చేయాలి. వన్స్ మనం పాన్ కార్డ్ సబ్మిట్ చేయగానే ఇలా మనకి చూపిస్తుంది, కేవైసీ సబ్మిటెడ్. నెక్స్ట్ స్టెప్లో మనము బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేయాలి. క్లిక్ ఆన్ యాడ్ బ్యాంక్ అకౌంట్. ఇక్కడ మనం బ్యాంక్ అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ని ఎంటర్ చేయాలి. అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, మనం ఏ అకౌంట్ నుంచి అయితే ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నామో ఆ అకౌంట్ డీటెయిల్సే ఇక్కడ మనం యాడ్ చేయాలి. వన్స్ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ ప్రొసీడ్. సో మనకి అగైన్ మొబైల్కి ఓటీపీ వస్తుంది అండ్ సబ్మిట్ చేయగానే మన బ్యాంక్ అకౌంట్ కూడా యాడ్ అయిపోతుంది. అయితే ఇక్కడ మనకు డైరెక్ట్గా యాడ్ ఫండ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, బట్ నేను ఇక్కడ హోమ్ పేజ్కి బ్యాక్ వస్తున్నాను. అగైన్ హోమ్ పేజ్కి బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అకౌంట్ సెక్షన్కి వెళ్తాము. అకౌంట్ సెక్షన్కి వెళ్తే అగైన్ యాడ్ ఫండ్స్ బటన్ ఉంటుంది, క్లిక్ ఆన్ ఇట్. సో ఇక్కడ అవైలబుల్ బ్యాలెన్స్ దగ్గర జీరో ఉంది, బాటంలో యాడ్ ఫండ్స్ బటన్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం మినిమం 100 రూపీస్ నుంచి మొదలు పెట్టుకొని మ్యాక్సిమం 51 లాక్స్ వరకు కూడా ఇక్కడ మనం అమౌంట్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఒక శాంపుల్ ట్రాన్సాక్షన్ 100 రూపీస్ని యాడ్ చేస్తున్నాను అండ్ క్లిక్ ఆన్ కంటిన్యూ. సో ఇక్కడ మనం పేమెంట్స్ చేయడానికి సెవెరల్ పేమెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మొబిక్విక్ వ్యాలెట్ ఉంది, ఆ తర్వాత బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఉంది, మినిమం 40,000 నుంచి 51 లాక్స్ వరకు చేయొచ్చు. ఆ తర్వాత యూపీఐ ఉంది, మినిమం 3,000 నుంచి చేయొచ్చు. ఆ తర్వాత నెట్ బ్యాంకింగ్ 100 రూపీస్ దగ్గర నుంచి కూడా మనం చేయొచ్చు. కాకపోతే ప్రజెంట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కానీ, యూపీఐ కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ మెయింటెనెన్స్లో ఉన్నాయి. సో ఇక్కడ మనకి మొబిక్విక్ వ్యాలెట్ యాక్టివ్గా ఉంది కాబట్టి సో లెట్స్ గో విత్ మొబిక్విక్ వ్యాలెట్. సో క్లిక్ ఆన్ కంటిన్యూ. అగైన్ ఇక్కడ మనం నెక్స్ట్ పేజ్లో వ్యాలెట్ చూస్ చేసుకోమంటుంది. సో క్లిక్ ఆన్ మొబిక్విక్ వ్యాలెట్ అండ్ మేక్ పేమెంట్. ఇక్కడ మనకి ఇలా డైరెక్ట్గా డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయమంటుంది. మీరు కనుక మొబిక్విక్ వ్యాలెట్ని ఫస్ట్ టైం వాడుతున్నట్టయితే మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది అండ్ ఓటీపీ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీకు ఈ స్టెప్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు డైరెక్ట్గా డెబిట్ కార్డ్ స్టెప్ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ నేను డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను. వన్స్ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే క్లిక్ ఆన్ పే నౌ. అగైన్ మళ్ళీ మనకు ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ ఎంటర్ చేయగానే ఇలా మనకి ప్రాసెసింగ్ అవుతుంటుంది. సో ప్రాసెసింగ్ డిపాజిట్, పేమెంట్ సక్సెస్ఫుల్ అండ్ ప్రాసెసింగ్ డిపాజిట్. సో గో టు ఐఎన్ఆర్ వాలెట్ పైన క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీరు వ్యాలెట్లో చూస్తే అవైలబుల్ బ్యాలెన్స్ 100 రూపీస్ చూపిస్తుంది. సో మన వ్యాలెట్లోకి ఫండ్స్ వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు మనం క్రిప్టోస్ని బై అండ్ సెల్ ఏ విధంగా చేయాలో చూద్దాం. సో ప్రజెంట్ హోమ్ పేజ్లో ఉన్నాము. ఇక్కడ హోమ్ పేజ్లో మీకు డైరెక్ట్గా బై బిట్కాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది.
జనరల్గా మనము అన్ని క్రిప్టోస్ని చూడాలి కాబట్టి ఇక్కడ మనకి సెకండ్ బటన్ ప్రైజెస్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఇలా సెవెరల్ క్రిప్టో కరెన్సీస్ కనిపిస్తాయి, దీంట్లో మనం ఏ కాయిన్ అయినా చూస్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ ఇక్కడ నేను బిట్ కాయిన్ని చూస్ చేసుకున్నాను. ఇక్కడ బిట్ కాయిన్ పైన క్లిక్ చేయగానే మనకి ఇలా బై బటన్ వస్తుంది, బాటంలో వ్యూ ప్రైస్ చార్ట్ అండ్ డీటెయిల్స్. సో దానిపైన మనం క్లిక్ చేస్తే లాస్ట్ వన్ డే అండ్ వన్ వీక్ యొక్క బిట్ కాయిన్ గ్రాఫ్ ఎలా ఉందో చూపిస్తుంది. సో ఇక్కడ మనం ఎన్ని రూపీస్ని బై చేయాలో ఎంటర్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ నేను 100 రూపీస్ వర్త్ బిట్ కాయిన్ బై చేస్తున్నా అండ్ స్వైప్ టు బై. సో మనం స్వైప్ చేయగానే మనకు బిట్ కాయిన్ బై అయిపోతుంది, డన్. సో ఇప్పుడు ఈ బిట్ కాయిన్ మనం ఎలా సెల్ చేయాలో చూద్దాం. అగైన్ ఇక్కడ క్లిక్ ఆన్ సెల్. సో ఫర్ సపోజ్ ఇక్కడ నేను 99 రూపీస్ వర్త్ బిట్ కాయిన్స్ని సెల్కి పెడుతున్నాను, ఎందుకంటే ఆల్రెడీ 100 రూపీస్లో మనకి 1 రూపీ ఛార్జ్కి వెళ్ళిపోతుంది కాబట్టి నేను రిమైనింగ్ 99 సెల్కి పెడుతున్నాను. అగైన్ స్వైప్ టు సెల్. సో ఇప్పుడు మనం ఆల్రెడీ బిట్ కాయిన్ని బై చేసాము అండ్ సెల్ కూడా చేసాము. సో జనరల్గా మీరు బై చేసినప్పుడు మాత్రం మార్కెట్ డిప్లో ఉన్నప్పుడు బై చేయండి, అండ్ వన్స్ ప్రాఫిట్ వచ్చిన తర్వాతనే వాటిని మీరు సెల్అవుట్ చేయండి. అండ్ ఆ తర్వాత మనకి థర్డ్ బటన్ ఆర్డర్స్ ఉంటుంది. ఇక్కడ ఆర్డర్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనం చూడొచ్చు మనం బిట్ కాయిన్ని బై చేసిన ట్రాన్సాక్షన్ అండ్ సెల్ చేసిన ట్రాన్సాక్షన్ క్లియర్గా కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా బిట్ కాయిన్ కాకుండా వేరే క్రిప్టో కరెన్సీస్ ఏవైనా పర్చేస్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ నేను షిబాయిను సెలెక్ట్ చేస్తున్నాను. అగైన్ ఒక 100 రూపీస్ వర్త్ షిబాని పర్చేస్ చేస్తున్నాను. సో 100 రూపీస్కి ఆల్మోస్ట్ 35,000 వర్త్ షిబా వస్తున్నాయి, బై చేసాము. సో అగైన్ ఇక్కడ మీరు ఆర్డర్స్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ షిబా మీకు బై అయినట్టు కనిపిస్తుంది. ఆ తర్వాత ఇక్కడ మనకి మై ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పేసి ఒక బటన్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేయగానే ప్రజెంట్ మన యాక్టివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమున్నాయో అక్కడ చూపిస్తుంది. సో ప్రజెంట్ ఇక్కడ మన యాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ షిబా కాబట్టి ఇక్కడ మీకు షిబా చూపిస్తుంది. సో ఈ విధంగా కాయిన్ డిసిఎక్స్ యాప్లో మనం ఏ క్రిప్టోనైనా బయ్యింగ్ కానీ సెల్లింగ్ కానీ చేసుకోవచ్చు. అయితే ఈ యాప్ బిగినర్స్కి మాత్రమే. సో దీంట్లో మనం ఇంకా ట్రేడ్ ఆప్షన్స్ ఎక్కువగా ఉండాలి అనుకుంటే మనకు కాయిన్ డిసిఎక్స్ ప్రో అని చెప్పేసి యాప్ ఉంటుంది, ఆ యాప్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకొని యూటిలైజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం సేమ్ క్రెడెన్షియల్స్తో వెబ్సైట్లో కూడా లాగిన్ అవ్వచ్చు. మనం వెబ్సైట్లో లాగిన్ అవుతే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో డిస్క్రిప్షన్లో కాయిన్ డిసిఎక్స్ యొక్క సైన్అప్ లింక్ని ఇవ్వడం జరిగింది. మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసి ఈ కాయిన్ డిసిఎక్స్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అగైన్. సబ్స్క్రైబ్ టు క్రిప్టో దునియా ఫర్ ది బెస్ట్ అప్డేట్స్ ఆన్ క్రిప్టో మార్కెట్.